ఉత్తరపేట ఎమ్మెల్యే గారు శ్రీ చదలబోడ అరవింద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష ధన్యవాదాలు. బడ్జెట్ సమావేశంలో ప్రసంగించడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అదేవిధంగా ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పట్టుదలతో అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి బడ్జెట్ అధ్యక్ష, దీన్ని స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ఈ బడ్జెట్లో ప్రథమ స్థానం వ్యవసాయ రంగానికి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రెండవ స్థానం పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇవ్వడం జరిగింది, మూడవ స్థానం ఎప్పుడు లేని విధంగా హెల్త్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాదాపు 18,000 కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీనివలన గడిచిన ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఏదైతే వైద్య వ్యవస్థ వెనకడికి పోయిందో ఆ వ్యవస్థని బాగు చేసుకోవడానికి ఈ పిహెచ్సిలు కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకి వాళ్ళున్న బడ్జెట్ చాలా ఉపయోగపడుద్ది. అదేవిధంగా ఇవాళ ఈ బడ్జెట్లో నర్సాబాడ్ నియోజకవర్గానికి క్రిటికల్ కేర్ యూనిట్ దాదాపు 35 కోట్ల రూపాయలు మంజూరు అవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎంసీహెచ్ హాస్పిటల్ మెటర్నిటీ చైల్డ్ కేర్ హాస్పిటల్ దాదాపు 50 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా చాలా మంచి పరిణామాలు. అదేవిధంగా ఈ బడ్జెట్లో గుండె జబ్బుల రోగులకి ఉచితంగా వైద్యం అందించడానికి మరి సిటీ స్కాన్ ద్వారా కాల్షియం ఎస్టిమేషన్ చేసి ముందుగానే మరి గుండె జబ్బులు రాకుండా నివారించడానికి పరీక్షలు చేయడానికి ఉచితంగా అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కిడ్నీ కేర్ పేషెంట్స్ కూడా ఎక్కడైతే కిడ్నీ రోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే కేర్ తీసుకొని ఎక్కడైతే క్రియాటిన్ ఎస్టిమేషన్స్ కానీ, అదేవిధంగా కిడ్నీలో స్టెంట్లు వేయడానికి కానీ వీటన్నిటి కూడా ముందుగానే కనుక్కొని ఫ్రీగా స్కానింగ్ చేయడానికి అవకాశం ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఒక డాక్టర్గా ఈ హెల్త్ బడ్జెట్ని స్వాగతిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పిల్లల్లో 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ళలో పిల్లలందరికీ కూడా ఇన్బోర్న్ డిసీజెస్ కానీ, మెటబాలిక్ డిజార్డర్స్ వీటన్నీ కూడా ముందుగానే కనిపెట్టచ్చు. అదేవిధంగా వికలాంగులు, అదేవిధంగా మెంటలీ డిజార్డర్ పీపుల్, డిలేడ్ మైల్ స్టోన్స్ వీళ్ళందరూ కూడా ముందుగానే కనుక్కొని స్క్రీనింగ్ చేసి మరి పేద ప్రజలకు అండగా ఉండడానికి ఈ బడ్జెట్లో చాలా అవకాశాలు కల్పించారు అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా 6 శ్రీ ట్రస్ట్ హాస్పిటల్స్ అధ్యక్ష, 6 శ్రీ నెట్వర్క్ హాస్పిటల్ దాదాపు ఈ రాష్ట్రంలో 6,000 హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వెనకబడిపోయినాయి అధ్యక్ష. ఎక్కడ కూడా 6 శ్రీ ట్రస్ట్లో ఉన్న రావాల్సిన బిల్స్ కానీ ఎక్కడ ఇవ్వలేని పక్షంలో ఇవాళ ఈ ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల రూపాయల బకాయిల్ని నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాదాపు 18,000 కోట్ల రూపాయల్ని మనకి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందువలన నెట్వర్క్ హాస్పిటల్స్, 6 శ్రీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఏదైతే 6 శ్రీ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు అండగా ఉండటానికి, వైద్యాన్ని అందించడానికి ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా గుండె జబ్బుల పేషెంట్కి ఉచితంగా స్టెంట్లు వేయడానికి, కిడ్నీ రోగులకు ఉచితంగా స్టెంట్లు వేయడానికి కానీ, కిడ్నీ మార్పిడికి వీటన్నిటి కూడా ఈ బడ్జెట్లో చాలా అవకాశాలు కల్పించారు అధ్యక్ష. ఇటువంటి మంచి బడ్జెట్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అదేవిధంగా వైద్య రంగంలో డాక్టర్లందరూ కూడా 6 శ్రీ ట్రస్ట్ ద్వారా మంచి సేవలు అందించడానికి ప్రజలందరూ కూడా ముందుకొస్తున్నారు. అదేవిధంగా డాక్టర్లందరూ కూడా ఈ బడ్జెట్ని స్వాగతిస్తూ 6 శ్రీ ట్రస్ట్ ద్వారా మంచి వైద్యాన్ని అందించడానికి డాక్టర్లందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వంలో పిహెచ్లో కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జిల్లా హాస్పిటల్స్లో కానీ, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్ కూడా ఎక్కడ కూడా మరి డాక్టర్స్ లేని విధంగా ఉంది. అదేవిధంగా వైద్య రంగం మొత్తం కూడా వెనకబడిపోయింది కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా, ఇంత మంచి బడ్జెట్ ద్వారా ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసుకుందాము, మంచి ఆరోగ్యాన్ని పేద ప్రజలు కల్పించడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఇటువంటి అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.